ఆర్మూర్ మండలం చేపు గ్రామంలోని క్షత్రియ పాఠశాలలో సంక్రాంతి సంబరాలు మరియు సైన్స్ ఫెయిర్ ముగింపు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. గత 2 రోజులుగా నిర్వహిస్తున్న సైన్స్ ఫెయిర్ కార్యక్రమ ముగింపు సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఇతర పాఠశాలల విద్యార్థులు వీక్షించి అనేక కొత్త విషయాలు తెలుసుకున్నారు. ప్రిన్సిపల్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మాట్లాడుతూ, సైన్స్ ఫెయిర్ నమూనాలు విద్యార్థుల సృజనాత్మక మరియు ఉపాధ్యాయుల సమిష్టి కృషికి నిదర్శనమని అన్నారు. మధ్యాహ్నం నుండి పాఠశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. క్షత్రియ విద్యా సంస్థల కోశాధికారి అల్జబ్రు గంగాధర్ విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పల్లెలో జరిగే సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఒక గుడిసెను వేసి దాని ముందర భోగి మంటలు వేశారు. విద్యార్థుల బొమ్మల కొలువు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. గంగిరెద్దుల వేషధారణ హరిదాస్ కీర్తనలు అందరినీ అలరించాయి. ఈ సందర్భంగా గంగాధర్ మాట్లాడుతూ, హిందుత్వంలో ప్రతి పండుగకు ఒక విశిష్టత ఉంటుందని, పండుగలు ప్రకృతితో మమేకమై ఉంటాయని, రైతులు తాము పండించిన ధాన్యం ఈ పండుగకు ఇంటికి చేరుకుంటాయని, రైతుల కళ్ళల్లో ఆనందం వెలువరుస్తుందని అన్నారు. సెక్రటరీ దేవేందర్ మాట్లాడుతూ, సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజున మకర సంక్రాంతి అని అంటారని తెలిపారు. సంక్రాంతి పాటలతో విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.